సో ఈరోజు ఒక ఫ్రెండ్ వచ్చింది, తన వీడియోలో కనిపిస్తలేదు, నేనే వద్దని చెప్పిన. అంటే ఇన్హిబిషన్ లేదా ఇంకేదన్నా రీజన్ అక్కర్లేదు, ఊరికే చేయి చూపించు. సో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక విషయం మాట్లాడుతున్నాం, మేబీ 15 మినిట్స్ నుంచి. దాన్ని ఇది యూనివర్సల్ ప్రాబ్లం, సో అందుకని దాని గురించి కాస్త ఎలాబొరేట్గా మాట్లాడుతూనే ఏమన్నా సొల్యూషన్స్ ఉంటాయా అనేది ఒక చిన్న ఎంక్వైరీ లాగా ఈ టాక్ చేసినాం అండి. బేసికల్లీ కోర్ వెరీ సింపుల్, ఒక అమ్మాయికి పెళ్లి చేసి వేరే ఇంటికి పంపిస్తారు, ఆ ఇంట్లో అందరూ వూల్ఫ్స్ ఉన్నారనుకో, తోడేళ్ళు ఉన్నారనుకో, ఎంత మంచి అమ్మాయి అయినా, ఎంత గుణవత్త అయినా, ఎంత ఓపిక ఉన్న అమ్మాయి అయినా ఫ్రస్ట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అనే కాంటెక్స్ట్లో తక్కువ మాటలు చెప్పాలంటే వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ మ్యారేజ్? మ్యారేజ్ అనేది లైక్ అంటే ఎవ్రీ లేడీకి, ఎవ్రీ గర్ల్కి ఒక నిన్నే కాంటెక్స్ట్గా పెట్టుకో. మ్యారేజ్ వల్ల నీ లైఫ్లో, మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ తర్వాత జనరల్గా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మనం. యా, సో మ్యారేజ్ ముందు ఒకలాంటి ఫ్రీడమ్ ఉండేది పేరెంట్స్ తర్వాత, పేరెంట్స్ దగ్గర. కానీ మ్యారేజ్ తర్వాత ఒకలాంటి కేజ్డ్ ఫీలింగ్ ఉంది. లైక్ ఈవెన్ దో నేను ఎంత స్ట్రగుల్ చేసినా, ఎంత గుడ్గా బిహేవ్ చేసినా, ఆర్ వాళ్ళ అకార్డింగ్లీ ఎంత బిహేవ్ చేసినా కానీ, వాళ్ళు ఏదో ఒక విధంగా పాయింట్అవుట్ చేయడము, అది హస్బెండ్ దగ్గర నుంచి కావచ్చు, ఇన్లాస్ దగ్గర నుంచి కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి బాగా ఒక కోడలి పైన. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు అర్థం కావు కదా, సో ఇట్ మే టేక్ టైం, కొంచెం టైం పడుతుంది. కానీ ఈలోపు వాళ్ళ హస్బెండ్ నుంచి కూడా, హస్బెండ్ నుంచి, ఇన్లాస్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే, వెంటనే డే వన్ నుంచి కూడా మాది మా వాళ్ళు అని అనేసుకోవాలి అనే మొత్తం అలా, అది కుదరదు కదా. ఎందుకంటే ఒక అమ్మాయి అనేది ఈ డేస్లో మేబీ ఒక 30 తర్వాత మ్యారేజ్ చేసుకున్నా, 30 ఇయర్స్ పేరెంట్స్ దగ్గర ఒకలాగా పెరిగి ఉంటుంది అమ్మాయి. పేరెంట్స్ తర్వాత పెళ్ళైనాక హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఇది వేరే ఉంటుంది, వాళ్ళ ఇళ్ళల్లో ట్రెడిషన్స్ అనేవి. సో అవి కోపప్ చేసుకోవడానికి మాకు కొంత కొన్ని ఇయర్స్ పడుతుంది. ఈలోపు వాళ్ళ నుంచి ప్రెషర్ అనేది ఎక్కువైతుంది. ఒకవేళ హస్బెండ్ ఇన్లాస్ మంచి వాళ్ళు అయితే అదేమంత ప్రెషర్ అవ్వట్లేదు కానీ, బట్ సమ్వేర్ హస్బెండ్ బాగుంటే ఇన్లాస్ బాగుంటలేరు, ఇన్లాస్ బాగుంటే హస్బెండ్ నుంచి సపోర్ట్ ఉండట్లేదు. దీనివల్ల బాగా లేడీస్ ఫ్రస్ట్రేట్ అవుతున్నాం ఆఫ్టర్ ద మ్యారేజ్. సో మేబీ ఇప్పుడు ఫైనాన్షియల్ హఠాత్తుగా అందరిని సపోర్ట్ అయిపోయి మనం ఇంకో కొత్త ఐలాండ్ లో పడతాం కదా. అవును అవును. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం స్ట్రైవ్ చేస్తున్నాం బేసిక్గా లేడీస్. ఇది నా, సో వాళ్ళకి ఎందుకు అంటే, వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అని నాకు నాకు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం డిస్కస్ చేసే మెయిన్ థీమ్ అదే. నేను ఏమంటారు, 2009 నుంచి ఇన్ పర్టికులర్ నాకు కలిసిన ప్రతి లేడీకి చెప్పిన, బికమ్ స్ట్రాంగ్ ఫైనాన్షియలీ నో మ్యాటర్ వాట్. ఇంకా నేను మా ఇంట్లో కూడా చెప్పి చూసినా అందరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. హస్బెండ్కి అకౌంట్ ఉంది, వైఫ్కి అకౌంట్ ఉంది, ఇద్దరికి కలిపి కామన్ అకౌంట్ ఉండని. బట్ ఏదో ఒకరోజు ఏం జరిగినా ఒక అమ్మాయి ధైర్యంగా బయటకు వెళ్ళిపోవాలి, లేదా ఒక 1 మంత్ ఒంటరి ఉంటే మళ్ళీ అంత సర్దుకుంటుంది. సో డిపెండెన్సీ అనేది చాలా దారుణం. సో ఈ డిపెండెన్సీ అనేది చాలా స్ట్రెస్సింగ్ లేడీస్కి బాగా అది. ఈవెన్ దో నేను చూసిన వాటిలలో ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్న లేడీస్ కూడా ఎక్కడో సమ్వేర్ వాళ్ళు డిప్రెస్డ్ ఫీల్ అవ్వడము, ఇది నేను చూస్తున్నాను. ఎందుకు మేము యాజ్ ఎ లేడీస్గా మేము ఎందుకు ఇంత ఎందుకు స్ట్రెస్ అవ్వాలి? యూనో అంత ఉన్నాయి కదా ఇప్పుడు, మరి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నాక కూడా ఎందుకు స్ట్రెస్ అవుతున్నాం మేము? ఎక్కడ మమ్మల్ని ఎందుకు ఏంది ఆపేది అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో అందులో నుంచి బయటపడడం ఎలా అంటే, ఏ గిల్ట్ లేకుండా. ఇప్పుడు నువ్వు నాకు ఒకసారి ఒక మెసేజ్ పెట్టినావు కదా, దాని గురించి ఊరికి చెప్పు, కామెడీకి చెప్పు. సో వన్స్ ఇట్లా ఈ అంటే అనుకోకుండా ఒక మెసేజ్ వచ్చింది నాకు. మీకు వచ్చింది, అది ఏమన్నా వచ్చిందంటే, హలో రీసా గారు, నాకు సూసైడ్ చేసుకోవాలనిపించింది అన్న. దానికి ముందు హాయ్ హలో ఏమి లేవు, ఏం లేదు, జస్ట్ అలా పెట్టాను. అప్పుడు నేనేం చెప్పాను దానికి, అదే మీరు సడన్గా అలా పెడితే ఇదేంటి కరెక్ట్ కాదు కదా, వినే వాళ్ళకి ఎలా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది కదా. సో అంటే దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసి చెప్తే బాగుంటుంది. యా, గ్రౌండ్ నా గ్రౌండ్ వచ్చేసి ఇదే మళ్ళీ. కానీ నాకు ఐ ఫెల్ట్ హ్యాపీ ఆల్సో, అంటే నేను ఎవరో తెలియపోయినా
అదే చెప్తున్నా నేను మీరెవరో నాకు తెలీదు ఇలా యూట్యూబ్లో నేను మీ వీడియోస్ చూసి కనెక్ట్ అయ్యాను ఒకసారి మీ నెంబర్ తీసుకొని సమ్వేర్ మీకు చెప్తే నా అర్థమవుతుందని మీకు చెప్పగలిగాను కానీ ఇదే నేను పేరెంట్స్కి చెప్పలేకపోయాను ఇన్లాస్కి చెప్పలేకపోయాను ఈవెన్ హస్బెండ్కి కూడా నేను చాలా క్యాజువల్గానే తీసుకునేదాన్ని యా ఎస్ 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 యా అందుకే నువ్వు నాకు చెప్పినావు బేసిక్ యా అట్లా కాకుండా వేరే వాళ్ళు అయితే ఉత్తికారేస్తారు కోపాలు వచ్చేస్తే ఏడుపులు వచ్చేస్తే అసలు ఎవరి అమ్మాయి అట్లా సరే కొన్ని బేసిక్ సొల్యూషన్స్ మనం ఆలోచిద్దాం ఇప్పుడు నిన్ను సబ్జెక్ట్ చేసి చెప్తున్నా ఊరికే నువ్వు కూడా ఆలోచించుకో ఇప్పుడు పెళ్ళు ఎలాగో గడిచిపోయింది పెళ్ళయింది ఇప్పుడు ఒక కొత్త ఐలాండ్లోకి వెళ్ళాము అక్కడ ఆచార వ్యవహారాలు దాంట్లో మనం ఫిట్ కాకపోవచ్చు ఫిట్ అవ్వచ్చు అది ఇర్రెలెవెంటో మన ఒక ఇద్దరి మధ్యన సత్సంబంధాలకి అది ప్రామాణికం కాదు ఒక అమ్మాయి సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి మాకు ఈ అమ్మాయి వద్దంటే నువ్వేం పని మనిషి కాదు కదా సో ఇప్పుడు నేను మా ఇంట్లో మా మైథిలి వచ్చిన తర్వాత ఒక చిన్న ఫార్ములా నేను కనుక్కున్నా మా అమ్మకి మైథిలికి కూర్చోబెట్టి ఒక మాట చెప్పాను సంవత్సరం వరకు మీరు ఒకరి మీద ఒకరు ఏ ఆక్షేపణలు చేసుకోకండి అబ్జర్వ్ ఈచ్ అదర్ ఎందుకంటే ఇంతకాలం తను వేరే చోట పెరిగింది ఇంతకాలం నువ్వు వేరే చోటు ఉన్నావు నువ్వు అనుకున్నట్టు ఆమె పప్పు గంటే తిప్పదు ఆమె అనుకున్నట్టు నువ్వు పచ్చడి చేయవు అయ్యే పని కాదు అది నువ్వు పూజ దేవుడికి ఎడమ పక్క పెడుతూ ఆమె డైరెక్ట్ కింద పెడుతుంది అది ఆమె ఛాయిస్ నువ్వు ఊదిపత్తులు తిప్పుతావు ఆమెకు ఊదిపత్తులు తిప్పితే ఆస్తమ వస్తుంది తద్వారా ఎప్పటికీ కామన్ గ్రౌండ్ అనేది ప్రిపేర్ కాదు ఒక సంవత్సరం ఒకరినొకరు ఒక ఓపెన్ మైండ్తో అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఏ విషయాల్లో నీకు ఇబ్బంది ఉందో పక్కన కూర్చోబెట్టి చెప్పి చూడు అట్లాగే తనకు మన ఇంట్లో ఏ విషయాల్లో ఇబ్బంది ఉందో చెప్పి చూస్తుంది ఓవరాల్గా అసలు మనం బాగాలేదంటే తను వెళ్ళిపోతుంది మేము బాగానే ఉన్నాం నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళిపో మీ ఇద్దరికి బాగా కుదిరింది నాకు నచ్చినట్టు నేను బిక్తి నుంచి ఇట్లా చూసుకునే హ్యాపీ ఎండింగే ఉంటుంది కాబట్టి వీటన్నిటి మధ్యన ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్థిక స్వావలంబన ఆర్థిక భద్రత మస్ట్ అండ్ షుడ్ అనేది నేను రియలైజ్ అయిన అంశం సరే అందరు మంచి వ్యక్తులు అవ్వాలని లేదు అసలు మంచి చెడులు అనేది ఎవరికి తెలియదు నువ్వేమి చేయకున్నా తప్పుగా పరిగణించబడుతుంది ఒక 5 మంది కనుక నిర్ణయానికి వస్తే అవునా కదా నువ్వు ఏ మంచి చేస్తలేవు కానీ మా అందరికి నువ్వు ఇష్టం అనుకో నీ పిచ్చి పనులు కూడా మంచిగా పరిగణించబడతాయి ఇదంతా మనకున్న ఒక వ్యక్తి పట్ల ఒపీనియన్ నిర్ణయిస్తుంది ఏది మంచి ఏది చెడు నచ్చిందంత బెల్లం నచ్చిందంత అల్లం అని ఒక సామెత ఉంటుంది కదా సో ఇప్పుడు సలహాగాని సలహా ఏంటంటే డైవోర్స్ తీసుకోవడం లేకపోతే దూరంగా ఉండడం లేకపోతే అందరితో ఫైట్ చేయడం ఇది కాదు పాయింట్ ఈ ఉన్నవి ఎలాగూ ఉన్నాయి హఠాత్తుగా పెళ్ళి అవుతుంది కానీ హఠాత్తుగా డైవోర్స్ రాదు హఠాత్తుగా పిల్లలు పుడతారు కానీ హఠాత్తుగా వాడు మంచోడో చెడ్డో మన చేతులు లేదు వీ డోంట్ ఎనీథింగ్ మనం ఒక లింబోలో ఉన్నాం ఈ విషయంలో అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఒక్కటే ఒక్కటి నీ చేతులు ఉంది లేదా నా చేతులు ఉంది వీళ్ళందరి చేతులు ఉంది అంటే నీ లైఫ్ మిగతాది ఏది నీ చేతులు లేదు అందుకని ఈ మ్యారేజ్ వల్ల ఎక్కువ మంది లేడీస్కి వచ్చే ఒకే ఒక్క శాపం ఏంటంటే డిపెండెన్సీ ఎక్కువ కాలం డిపెండెన్స్లో ఉండి వాళ్ళకి అసలు ఏం చేయాలో తెలియదు ఎవరన్నా తిట్టినా కొట్టినా అట్లే పడుంటారు సినిమాకి పోవాలన్నా ఒక బట్టలు కొనుక్కో అన్నా ఈదర్ దే హ్యావ్ టు ఆస్క్ అత్తగారు లేదా మామగారు లేదా ఆయనగారు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతికే ఒక స్థితి వస్తుంది ఒకవేళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉందనుకో అప్పుడు ఈగోస్ వేరే ప్లే చేస్తాయి అప్పుడున్న కాంటెక్స్ట్ వేరే కానీ ఇప్పుడున్న కాంటెక్స్ట్లో నీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదని నేను అనుకుంటున్నా కదా ఇప్పుడు ఏం చేస్తే నీకు ఫైనాన్స్ వస్తుందో ఇద్దరు కుటుంబ పరంగా వస్తుందా అక్కడి నుంచి వస్తుందా ఆలోచించుకో దానికి లీగల్ ఎక్స్పర్టైజ్ వాళ్ళ సలహా తీసుకోవాలి నాకున్న కామన్ మ్యాన్ నాలెడ్జ్ ప్రకారం సో వీటికి బియాండ్గా ఈరోజు నుంచే ఏదన్నా ఒకటి ఇండిపెండెంట్గా చేసే పనిని డెవలప్ చేసుకో ఒక సంవత్సరం పాటు అది ఏమాత్రం చెక్కు చెదరని మైండ్తో అంటే ఏం జరిగినా సరే ఒక 4 to 8 hours దానికి ఇవ్వు ఎగ్జాంపుల్ కుట్లు కావచ్చు అల్లికలు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు నీ ఛాయిస్ లేకపోతే కలంకారీ డిజైన్స్ కావచ్చు చీరలకు సంబంధించిన పీకో ఫాల్స్ కావచ్చు లేకపోతే మెహందీ పెట్టడం కావచ్చు ఏదో ఒక దాన్ని గట్టిగా పట్టుకుంటే అది 1 year తర్వాత నీకు ఆర్థిక భద్రత తీసుకొస్తుంది అంటే నువ్వు జస్ట్ చిన్న ఇబ్బంది వచ్చింది నా మీరంతా బాగానే ఉన్నారు నేను బాగానే ఉన్నా కానీ మన మధ్య సెట్ అవ్వట్లేదు సో ఐఎమ్ లీవింగ్ దిస్ హౌస్ నో కంప్లైంట్స్ కానీ నేను పని చేయాలనుకుంటున్నా నాకు ఈ స్పేస్ సెట్ కాదు వెళుతున్నావు ఎందుకు నీ దగ్గర ఒక చిన్న స్కిల్లో టాలెంటో ఆర్టో ఉంది కాబట్టి అదొక్కటే హోప్ ఇంకా మిగతావి ఏవీ నీకు హోప్ కాదు ఎగ్జాంపుల్ అదృష్టవశాత్తు నీకు కొన్ని లక్షల రూపాయలు వచ్చినా నువ్వు ఎక్కడ ఇండిపెండెంట్ ఉన్నా అవి కరిగిపోతాయి మళ్ళీ ఏదో రోజు యూ బికమ్ డిపెండెంట్ సో అందుకే ఏం చేస్తే ఎంతో అంత నువ్వు
మనీ వస్తుంది, నువ్వు సర్వైవ్ కావడానికి కావచ్చు, నువ్వు భవిష్యత్తులో ఏమైనా చేయాలనుకున్న కార్యక్రమాలకు కావచ్చు అనేది థింక్ చేయి. ఇది సలహా కాదు, వెరీ ప్రాక్టికల్. నేను అదే చేస్తున్నా. ఎవ్రీడే ఐ వాంట్ టు మేక్ 1000 రూపీస్. ఇది నేను జీవితకాలం పెట్టుకున్న నిర్ణయం. 10,000 వచ్చిందా నేను సాటిస్ఫై గాను, రూపాయి వస్తే నిరాశ పడ్ను. కానీ అనుకుంటాను ఒక మనిషి అనేవాడు 8 అవర్స్లో 1000 ఎన్ని చేయగలగాలి. కానీ 1000 అంటే 1000 చాలు. ఒకవేళ భవిష్యత్తులో 1,00,000 రూపాయలు వచ్చినా కూడా నా టార్గెట్ 1000 అంటే మై డే ఇస్ డన్. ఇది నేను ఫస్ట్లో మా ఇంట్లో మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఎవరు బిలీవ్ చేయలేదు. కానీ 2015 నుంచి మేనిఫెస్ట్ చేసిన దాన్ని. ఇప్పటి వరకు నేను డబ్బు ఎర్న్ చేయని రోజు లేదు. నాకు డబ్బుతో పనే లేదు. కిందనే పడుకుంటా, మామూలు బట్టలు వేసుకుంటా, నడుచుకుంటూ పోతా. నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, పబ్బు పోను, నాకు అవసరం లేదు. కానీ డబ్బు ఉండాలి. ఒక దేవుడు అంటే ఒక ఎట్లయితే ఒక ఫీలింగ్ వస్తుందో, డబ్బు కూడా ఉంటే కూడా నీకు వచ్చింది సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది అవసరమైతే వాడుకోవచ్చు. ఇప్పుడు హఠాత్తుగా ఇప్పుడే బెంగళూరు బయలుదేరాలి, 50,000 ఖర్చు పెట్టి వెళ్ళిపోవడమే, అందుకుంది డబ్బు. సో ఆర్థిక భద్రత క్రియే. ఇప్పుడు ఎవరిని ద్వేషించక్కర్లేదు. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్యాడ్ చేసి నువ్వు గుడ్ కావాలని ట్రై చేయకు. అందరూ చేసేది అది బేసికలీ, అంటే సింపతి గెయిన్ చేసుకుంటారు. అట్లా కాకుండా ఒక స్టాండ్ ఏం తీసుకో, ఎవరిని బ్లేమ్ చేయను, వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ చేసుకొని. ఎప్పుడైతే ఇట్లాంటి స్టాండ్ తీసుకుంటావో, నువ్వు దుర్భాషలాడవు, నువ్వు వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పవు, మొత్తం స్టోరీ నీ వైపు వస్తుంది కొద్ది రోజుల్లో. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని బ్లేమ్ చేస్తావో, నువ్వు వాళ్ళని దుర్భాషలాడతావో, అది ఎప్పుడు బ్యాలెన్స్ అయితే పోతుంది. నువ్వేం తక్కువ తిన్నావా అంటారు. వాళ్ళకు కూడా అనిపించాలి, ఈ 1 ఇయర్లో ఈ అమ్మాయి ఒక్క మాట అనలే మమ్మల్ని. ఎక్కడ క్రాస్ చెక్ చేసుకున్నా వాళ్ళు ఉండని లేకపోయినా వాళ్ళ గురించి ఒక్క బ్యాడ్ మాట నువ్వు మాట్లాడలేదు. నువ్వు ఫైట్ చేస్తున్నది వాళ్ళతో కాదు, మైండ్స్ తోటి. సో పరివర్తన మనలోనే స్టార్ట్ అవుతుంది. మనం అనవసరంగా ఫైట్ చేస్తూ పోయామనుకో, దుర్భాషలాడుతూ, తిడుతూ, కోపాడుతూ, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ, మన జీవితం బర్బాద్ అయిపోతుంది సార్. సరే ఇప్పటి వరకు ఇట్లాంటి ఒక కాంటెక్స్ట్లో ఉన్నామనుకో, అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ నుంచి అంటే ఒక 1 ఇయర్ తర్వాత మంచి వ్యక్తుల సమక్షంలో ఉండడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకు ఇప్పటి నుంచి. దట్స్ ఆల్. ఇది నాకు అనిపించింది. ఇప్పుడు లీగల్ అడ్వైజులు వేరే, లీగల్గా సెటిల్ అయితే కానీ మైండ్ సెటిల్ కావు. మోరల్ అడ్వైజులు వేరే, మోరల్గా ఇది మన నీతి న్యాయం ఇలాగే ఉండాలి, అది చూస్తే పెద్ద మనుషులందరూ కుదురుస్తారు కానీ మైండ్ సెటిల్ కావు. ఫ్యామిలీ పరంగా మన కుటుంబానికి ఒక విలువ ఉంది, ఒక పరువు ఉంది, ఇలా చేయాలంటే నువ్వు దానికి ఒప్పుకోవచ్చు, బట్ స్టిల్ మైండ్లో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంది, లీగల్గా సెటిల్ కాలేదు, మోరల్గానూ సెటిల్ కాలేదు, కుటుంబ పరంగానూ సెటిల్ కాలేదు, కానీ నీ మైండ్ సెటిల్ అయితే చూసుకో. అదొక్కటి సెటిల్ అయింది అనుకో, కొద్ది రోజుల్లో అన్నీ సెటిల్ అయితే, విగ్రహం దేవుడి యొక్క మూల విరాట్ వచ్చి సెటిల్ అయితే, ఊరు బిల్డ్ అవుతుంది దాని చుట్టూ. ఇప్పుడు చెప్పేదన్నా ఏదన్నా. సో మీరు చెప్పిన పాయింట్స్ ట్రై చేస్తాను. చెయ్యి. ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకున్నావు? నువ్వు చేసుకోలేదు? అదే. కానీ నా మైండ్ సెటిల్ అయింది. డిడ్ యు మ్యారీ? నో. హ్యాపీ రామ్. దానికి ఎవడు ఇస్తాడు, ఎవడు ఇయ్యాడు. ఇప్పుడు మేమంతా దిక్కున్నాం, నువ్వు ఒక్కదాని ఒదుక్కున్నావు. కానీ లైఫ్ ఇట్లే ఉంటుంది బా, అని అనుకున్నట్టు ఉంటే కనుక అది మజా రాదు. ఏదో కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఖచ్చితంగా, కానీ అల్టిమేట్ సొల్యూషన్స్ తీసుకోక్కర్లేదు నా పర్సనల్ ఫీల్. ఏదైనా ఉండాలి ఇక్కడ, దేర్ మస్ట్ బి ఏవే, అంటే కొంచెం ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. నేను కనుక్కున్న ఒక ఆన్సర్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తా, నీవు ఎవరిని ద్వేషించకు. ఎవరెవరైతే నీకు బ్యాడ్ చేసారో, నిన్ను రాంగ్ ట్రీట్ చేశారో, వాళ్ళ గురించి కూడా బ్యాడ్గా మాట్లాడకు. పేరెంట్స్ గురించి బ్యాడ్గా మాట్లాడకు. వాళ్ళు ఉంటే ఒకలాగా, వాళ్ళు లేకపోతే ఒకలాగా కాదు. ఫిక్స్ ద మైండ్. ఎవరు చెడ్డోళ్ళు లేరు, వాళ్ళ మైండ్ అట్లా ఏడిచి పాడేది, వా మైండ్కి నా మైండ్కి కంపాటబిలిటీ లేదు, ఇంతే. సో నౌ యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ మైండ్. దానికి ఒక శక్తిని ఇస్తున్నావు. చెలంగారు చెప్పేటోళ్ళు, ఆడదానికి ఒక మనసు ఉంది, దానికి ఒక శరీరం ఉంది, ఆ మనసుకు ఆలోచనలు ఇవ్వండి, ఆ శరీరానికి కొంత పని ఇవ్వండి, తను కూడా సెటిల్ అవుతుంది. ఏడ్చుడు ఎప్పుడు 1930s. ఇప్పటికీ సేమ్ స్టోరీ ఉంది, చెలంగారు మిస్ అయ్యారు కానీ. సో మనం మోడర్న్గా ఉన్నాం. ఇప్పుడు నువ్వు అమెరికా పోయినావు, సింగపూర్ పోయినావు, ఎటెటో పోయినావు, కానీ మైండ్ ఇక్కడే ఉంది, లోకల్ మైండే ఉంది. సో లోకల్గా ఉన్నా కూడా అంతర్జాతీయ స్థాయి మైండ్ ఉండొచ్చు. అది కావాలంటే వేరే వాళ్ళని ద్వేషించకుండా, మన ఎనర్జీని వాటిలో వేస్ట్ చేయకుండా,
ఎవరిని కన్విన్స్ కూడా చేయకు. పొద్దున్న లేస్తే నైట్ వరకు ఒక పని పెట్టుకో. 3-4 మంత్స్లో నువ్వు ఆశ్చర్యపోతావు, అందరు ట్యూన్ అవుతారు దానికి, పనికి. నువ్వు చేసి చూడు అసలు. అంటే నేను చేసిన కాబట్టి చెప్తున్నా. ఫస్ట్లో అందరూ వద్దంటారు, సలహాలు ఇస్తారు, తిడతారు. ఇప్పుడు నీ నేచర్ ఏంది, ఎవరిని తిట్టట్లేదు, ఎవరితో పోరాడట్లేదు, నాకేదో నచ్చింది చేసుకుంటుందబ్బా అని చెప్తున్నావు. ఒక 3-4 మంత్స్లో ఆ కన్సిస్టెన్సీ వల్ల ఒక శక్తి క్షేత్రం స్టార్ట్ అవుతుంది నీ చుట్టూ. ఇప్పుడు శంకరాచార్యుల వారు శక్తి క్షేత్రాలు స్టార్ట్ చేసిన పీఠాలు, కన్సిస్టెన్సీనే దాని మూలం. కన్సిస్టెంట్గా ఈరోజు స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు పచ్చళ్ళు అయినా సరే, పీకో ఫాల్స్ అయినా సరే, డజంట్ మ్యాటర్. నేను గొప్ప వర్క్ అని చెప్పట్లే, అతి సాదా పని, కానీ యూఆర్ డూయింగ్ కంటిన్యూస్లీ అండ్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ గ్రోత్ ఇన్ ఇట్. అది నీకు లైఫ్లో డబ్బు తీసుకొస్తుంది, ప్రశాంతత తీసుకొస్తుంది, మంచి ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తుంది. ఒక 10 మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, మస్తు ఉంటుంది లైఫ్. అంటే నేను చెప్తున్నా పర్సనల్గా, ఇప్పుడు నా చుట్టూ ఏది దుర్మార్గులు ఉన్నారో అందరు ఉన్నారు, నేను అక్కడ లేను అంతే. అట నువ్వు కూడా ఇప్పుడు ఏంటి, వాళ్ళందరినీ ఫ్యామిలీని హస్బెండ్ ఫ్యామిలీని తీసేస్తే అసలు లైఫ్లో ఏంది అని ఒక చిన్న ఒక వెలితి ఉంటుంది. దానికి బియాండ్గా చాలా పెద్ద ప్రపంచం ఉంది. వాళ్ళంతా మొత్తం ఎంతమంది, 7 మంది 8 మంది 9 మంది ప్రపంచ జనాభా 800 కోట్లు. ఫైండ్ యువర్ న్యూ ఫ్రెండ్స్, ఫైండ్ న్యూ వర్క్, ఫైండ్ న్యూ వే ఆఫ్ లైఫ్. ఇది నేను నీకు చెప్తలేను, నాకు నేను కూడా చెప్పుకుంటున్నా. అంటే ఇప్పటివరకు నేను చేసిందే ఫైనల్ ఏమి కాదు. ఐ వాంట్ టు చేంజ్ మై నో కంప్లీట్ యాటిట్యూడ్ టువార్డ్స్ లైఫ్. సిద్ధంగా ఉండాలి, ఏమి కాదు. అసలు మళ్ళీ బాయ్ చెప్పు. సో ఇప్పుడు తనకు నేనేం సలహా ఇవ్వలేదు, కానీ ప్రాక్టికల్గా ఇలా చేస్తే బాగుంటుంది. ఫైనల్గా తనే చేయాలి, తనే దాన్ని అనుభవించాలి కాబట్టి నిర్ణయం తనది. కానీ అనుకోకుండా కలిసినా కానీ మంచుకున్నది మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరూ. సార్ బాయ్ చెప్పండి. బాయ్.